జగన్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉండదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో కరెంటు షాక్లు కొట్టాలంటే కరెంటును పట్టుకోవాల్సిన పని లేదని, జగనన్న కరెంటు బిల్లులు పట్టుకుంటే చాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మా అందరి కోరిక ఒకటే సార్, వాలంటీర్లకందరూ కూడా మేము చెప్తున్నాం, 5,000 రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ 5,000 రూపాయల జీతంకే పనిచేయాల్సిన పరిస్థితి, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనందరం కూడా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాల్లో వాలంటీర్లు కూడా ఉంటారు, వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేమందరం చెప్తున్నాం సార్ అని చెప్పని. కానీ ప్రజలు బహిరంగ మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే మాట్లాడితే కేసులు కాబట్టి, వేధింపులు కాబట్టి మాట్లాడకపోవచ్చు. కానీ మాట్లాడాల్సిన చోట వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటారు. మా అందరి కోరిక ఒకటే సార్, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్వాడ్జీ వ్యాపారాల మీద స్వాధీనం చేసుకున్నాం, రేట్లు వచ్చిన తర్వాత క్వాడ్జీ ఓనర్లను తరివేశాం, ఇసుక ఏదైతే మేము స్వాధీనం చేసుకొని చేశాం, ప్రజల్ని ఎత్తినంత భారవేశాం, ఏదైతే సిలికా మేము స్వాధీనం చేసుకున్నాం, అసలు ఓనర్లను తరివేశాం, అయినా ప్రజలు మాకు ఓటేశారు. ఈసారి మంచి మంచి స్థలాలు ఎక్కడున్నాయో చూడండి, మంచి మంచి బిల్డింగ్లు ఎక్కడున్నాయో చూడండి, ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు వస్తూని 2 రూపాయలు ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేయాలా చేయకుంటే ఊరుకో అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి పాత్రికే మిత్రులారా, ప్రజలారా, ఆలోచన సాగించాలని చెప్పని. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు దేవుడెరుగు కాలువల్లో పొడికి తీసే పరిస్థితి లేదు. అన్నిటికి మించి ఆంధ్ర రాష్ట్ర రైతులు, దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో ఉంటే, రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉంది. అన్నిటికీ మించి రైతుల అప్పుల్లో మాత్రం ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే